సైకిల్ ఒక్కడం వచ్చా చిన్నప్పటి నుంచి కారే సైకిల్. అవును కదా, పుట్టినప్పుడు అదే, అది మనకు తెలియదు కదా, కార్లు తిప్పారండి. ఏరోప్లేన్కి ఎన్ని టైర్లు ఉంటాయి? అవునా, నేను కొన్నప్పుడు ఏమి కనబడలేదే. తెలుగు వచ్చా మీకు? నేను వచ్చేవాను కదా. మీకు ఆస్తి ఎంత ఉంది? ఆస్తి అప్పుడు మా నాన్న 160 ఎకర్లు అన్నాడు. మా అమ్మగారు ఇద్దరికి పోయినాయి, ఒక 60 అన్నారు. నేను ఇద్దరికి ఏమో 1 ఎకరం కనబడ్డది. ఏది కరెక్టా తెలియట్లేదు, అన్ని మనయ్య అంటారు, మరి ఏది మంది తెలియట్లా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజాలు చెప్పడం చాలా ఈజీ, కానీ అడిగిన క్వశ్చన్కి అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనము నిజాలు ఎవరైనా చెప్పగలుగుతారు, అండ్ అబద్ధాలు చెప్పడం కూడా ఈజీ అనుకుంటారు, కానీ స్పాట్లో అబద్ధాలు అడిగితే వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తారో అక్కడనే మన స్పాంటినిటీ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ టెస్ట్ చేయడానికి మీసాల లక్ష్మణ్ గారు RX100తో చాలా పాపులర్ అయ్యారు. సో ఆయనతో ఈ అబద్ధాల టెస్ట్ అనేది ఆడదాము. సో నమస్తే భయ్యా. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నా. సో చాలా పాపులర్ అయ్యారు, ఫుల్ బిజీ ఉన్నారు. పర్లా. సో ఇప్పుడు ఒక సరదాగా మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో అనేది మన కాన్సెప్ట్. ఓకే, ప్రయత్నించు. అబద్ధాల్లో మీరు PhD పొందాలని కోరుకుంటారు. ఇప్పటి వరకు అయ్యింది అంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు. మీరు రెడీయా? రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు వచ్చా మీకు? వచ్చేవాను కదా. స్పాంటనిటీ సూపర్, అల్టిమేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫారెన్లో మీరు ఉంటే ఏం చేస్తారు? ఇండియా వచ్చేది అనుకుంటా. అబ్బాబాబా, టైమింగ్ విత్ స్పాంటనిటీ అంటే ఇదేనేమో. నెక్స్ట్, మీకు యాక్టింగ్ వచ్చా? అంటే ఇది అబ్బా, ఇది కూడా యాక్టింగ్లో చూపిస్తుంది. ఓకే, సో జాబ్ చేయాలనుకుంటే ఏ జాబ్ చేస్తారు? తిని పడుకోవడం. బా, నిజంగా అన్నిటికన్నా కష్టమే. సూపర్, అంటే అన్నిటికన్నా ఈజీ అన్నట్టు. ఓకే, రోజ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కదా. బా, టైమింగ్ ప్లస్ స్పాంటనిటీ అంటే బ్లాక్ కలర్ ఏ కలర్లో ఉంటుంది? తెలుపు. బా, తెలుపు మీద పెడితే కదా తెలుపు వచ్చేది. ఏ మంచి ఉంది. నెక్స్ట్, కెమెరా అంటే ఏంటి? కళ్ళు. బా, అంటే కెమెరా కూడా ఒక రకంగా కళ్ళే కదా. ఒక్కన్నది, రెండు కళ్ళు కదా, మనకి కళ్ళే కదా. దీన్ని కూడా బాగా కవర్ చేసాను. నెక్స్ట్, సైకిల్ ఒక్కడం వచ్చా? చిన్నప్పటి నుంచి కారే సైకిల్. అవును కదా, పుట్టినప్పుడు అదే, అది మనకు తెలియదు కదా, కార్లు తిప్పారంట. ఫారెన్ కదా బేసిక్గా. ఆ ఫస్ట్ నుంచి కంటిన్యూటీ కూడా పట్టుకొస్తారు అంటే అసలు టాలెంట్కి మెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఏరోప్లేన్కి ఎన్ని టైర్లు ఉంటాయి? అవునా, నేను కొన్నప్పుడు ఏమి కనబడలేదే. లేదు, మనకు ఉండేది ఒకటి కనబడలే. సూపర్. నెక్స్ట్, కార్కి ఎన్ని టైర్లు ఉంటాయి? ఒకటే కదా. ఒకటే కారు కదా. కార్. బాబా బాబా, మధ్యలో CAR దగ్గర రౌండ్ ఉంటుంది, అదే అదే టైరు. నెక్స్ట్, మీరు చేసిన మూవీస్ ఏంటి? ఏంటి ఏంటి అని కొత్త మూవీ ఏమైనా ఉందా? అవి బాహుబలిలో మీరు చేసినప్పుడు ఏం చేశారు? అది నాకు ఇష్యూ వచ్చింది, వచ్చేసి ఎందుకే బ్యాకప్ అన్నారు. డైరెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారా? ఓ, యాంకరింగ్ కాదు, డైరెక్షన్, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెల్ ఫోన్ అంటే ఏంటి? సెల్ ఫోన్ అంటే ఎలా ఉంటుంది? అంటే జోబులు ఉంటుంది, అని వైబ్రేట్ అవుతుంది. నా జేబులు లేదు. లేదా, ఇది కూడా అబద్ధమే. ఓకే, నెక్స్ట్, బంగారం ఏ కలర్లో ఉంటుంది? తెల్ల ఉంటుంది. తెల్ల మెరిసిపోతుంది. మెరుస్తుందా బంగారం? లేదు.
బంగారం అంటారు అంతే కదా, బంగారం మెరిసిపోతాను అంటారు కదా. అయితే ఇక్కడ ఒక్కటి నేను పట్టుకున్నాను, బంగారం మెరుస్తుంది అని అట్లనన్నా నేను ఒక్క పాయింట్ గెలుచుకున్నాను. ఇన్ని పాయింట్ బంగారం మెరుస్తుంది అని మీతో నిజం చెప్పించాను. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత? అంటే సాధారణ మనిషి తెలగుంటే నాలుగు నలుపుడు మెరడం అంటారు, తెలుపుడు మెరుస్తారు, అందుకే తెలుపు అన్న మెరుస్తూ ఉంటుంది తెలుపు. మా ఏజా ఇప్పుడు మీరు చెప్పండి. నేను నిజమే చెప్పాలి. చెప్పండి. ఓ 25 ఉంటుంది. బంగారులాగా అదే ఫిక్స్ అయిపోయింది. ఓకే, మీ రెమ్యునరేషన్ ఎంత? వాళ్ళు ఇచ్చినంత. వాళ్ళు ఇచ్చినంత అబద్ధాలు చెప్పాలి. ఎట్లాగో ఇస్తారు మీరు, లేకపోతే లేకపోతే ఇవ్వకుండా అంటే. ఓకే, ఇది అబద్ధం కదా, అందుకని వదిలేసిన. ఓకే, మీకు ల్యాంబోర్గినీ కార్ ఉంది, ఎప్పుడెప్పుడు తిప్పుతారు? బేసిక్ డ్రైవర్ వచ్చిన తిప్పుతాడు. ఓ, దాంట్లో ఇద్దరే కూర్చుంటారు కదా? లేదు, నేను ఒక్కడనే. అదే దాన్ని ఏమంటాం, కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, రిమోట్. అదే దాంతో ఆడు తగల టెక్నాలజీ. సూపర్. నెక్స్ట్, మీకు ఆస్తి ఎంత ఉంది? ఆస్తి అప్పుడు మా నాన్న 160 ఎకరాలు అన్నాడు. మా అమ్మగారు ఇద్దరికి పోయినాయి, ఒక 60 అన్నారు. నేను ఇద్దరికి ఏమో 1 ఎకరం అనమాట. అది ఏది కరెక్ట్ తెలియట్లేదు, అన్ని మనయా అంటారు, మరి ఏది మంది తెలియట్లా. సూపర్. నెక్స్ట్, మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ కొట్టడానికి ముందే నేను ట్రిపుల్ కొడిచారు. మామూలు కాదు, నిజం నిజం. అబద్ధాన్ని కూడా ఇంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారు భయ్. నెక్స్ట్, లైఫ్ అంటే ఏంటి? లైఫ్ వైపుస్తే లైఫ్ వైఫై లైఫ్ డిఫరెన్స్ ఏంటి? అంటే బ్రో, ఆ 5 తీసేస్తే సరే అయిపోయింది. 5 అయితే ఫైన్ కదా. ఓకే, చాలా బాగా ఆడారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఆట ఇక్కడికి ముగిసింది.